ఫ్రెండ్స్, నా పేరు నరసింహ. ఎస్ఎన్ సింహ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ఊరిని చూపిస్తాను, చూడండి. ఇదే మా ఊరు, ఎమ్మిగనూరు మండలం, వెంకటాపురం కాలనీ. ఒకప్పుడు గ్రామంగా ఉండేది, ఇప్పుడు కాలనీగా మున్సిపాలిటీలో కలిసిపోయింది. అలాగే ఈరోజు మా ఊర్లో దేవరు కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ దేవరు ఇక్కడ ఎలా జరుపుకుంటారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది మా ఊరు ఎంట్రింగ్లో ఉన్నటువంటి కన్నాతి మారమ్మ గుడి ఫ్రెండ్స్. మేమంతా మా ఊర్లో చాలామంది కూడా ఇక్కడ వచ్చి పూజలు పురస్కారాలు చేయడం కూడా జరుగుతుంది, ఆల్రెడీ చేసి వెళ్ళారు కూడా ఫ్రెండ్స్. మా ఊరు ప్రజలందరూ ఇక్కడే దేవరు వచ్చినప్పుడు కూడా మరి జంతువు బలి ఇవ్వడం కానీ పూజలు పురస్కారాలు చేయడం కానీ జరుగుతుంది. ఈ గుడి మా ఊరికి చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే లోపలికి వెళ్తున్నాను. మీ అంత మీకు అంతా అంతా మా ఊరే చాలా చూపిస్తానండి. ఈరోజు మా ఊర్లో దేవరు జరుగుతుంది, ప్రతి ఏటా చేసుకోండి, ప్రతి ఏటా దేవరు చేస్తారు. మరి ఆ దేవరు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా బల్లులు కానీ ఏటలు కానీ ఏ విధంగా నరుకుతారు అనేది కూడా మీకు ఏ విధంగా చూపిస్తాను. మరి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా లోపలికి వచ్చేస్తున్నాం. ఇక్కడంతా చెమ్మలు వేసినారు. మా ఊర్లో ఎవరు వచ్చినా, మా ఊరి ఎమ్మనూరు జాతర వచ్చినా కటౌట్లు మాత్రం భారీగా ఉంటాయి ఫ్రెండ్స్. రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే మరి ఎవరైనా కానివ్వండి, లోకల్ మామూలు నార్మల్ మనుషులు కానీ చాలామంది కూడా కటౌట్లు అనేది బాగా ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనం లోపలికి వచ్చేస్తున్నాం. ఇదంతా లోపల ఫ్రెండ్స్, ఇంకా మా ఊరు లోపలికి. ఇది గుడి ఫ్రెండ్స్, మా ఊరు గుండ్రంగస్వామి గుడి అంటారు. ఈ గుళ్ళో దేవుడు ఈ విధంగా ఉంటాడు ఫ్రెండ్స్. ఒక కొండ మీద ఆయన రూపం రావడం జరిగింది. స్వయంభూగా వెలిసినటువంటి గుండ్రంగస్వామి గుడి ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఫ్రెండ్స్, మా వెంకటాపురం కాలనీలో మా ఊర్లో ఆంజనేయస్వామి గుడి ఇది. ఇది అమ్మవారి గుడి ఫ్రెండ్స్. దీని పక్కన ఉన్నటువంటి రూము, అందులో రథం ఉంటుంది. మా ఊరు గుండ్రంగస్వామి గుడికి సంబంధించినట్టు రథం అక్కడ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్, మా ఊరు వెంకటాపురం కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి. నేను ఊరు అని ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు గ్రామంగా ఉన్నటువంటిది రీసెంట్గా మున్సిపాలిటీలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్ మున్సిపాలిటీలో కలపడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డబ్బులతో వస్తున్నారు, డబ్బు కొడుతున్నారు కదా ఫ్రెండ్స్. అక్కడ డబ్బులతో వస్తున్నారు. ఏమిటంటే కుంభం వెళుతుంటుంది ఫ్రెండ్స్, అంటే మేము కాగంటాము. మిగతా ఏరియాల్లో ఆంధ్ర సైడ్ కుంభం అంటారు, తెలంగాణ సైడ్ బోనం అంటారు. మేము రాయలసీమ సైడ్ కాబట్టి, మాది రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో కాబట్టి మా సైడు కాగంటాం ఫ్రెండ్స్. ఇక్కడ గొడుగు పట్టుకున్న చూడండి, అక్కడ ఆమె కుండ ఎత్తుకుంది, దాన్నే మేము కాగంటాం ఫ్రెండ్స్. మిగతా ఏరియాలో కుంభం అంటారు. మరి ఈ విధంగా కాగు మోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓ పిల్లోడు పొట్టేలు, దాని పక్కన ఒక మేక ఉంది, పూలు కూడా బాగా అలంకరించండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కోడి నోట్లో వాటర్ వేస్తున్నారు. కోడిని గొంతు అనేది కోసేటప్పుడు, బలిచ్చేటప్పుడు ఆ విధంగా వాటర్ వేసి కోయడం జరుగుతుంది. ముస్లింసే వస్తారు, మేము వాళ్ళని సాయిబులు అంటాము. వధిస్తున్నాడు
జవ చేస్తారు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ జవ అంటారు దాన్ని, కోయడాన్ని. ఈ విధంగా కోస్తున్నాడు ఆడ గుడి గుడి దగ్గరే ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్లో ఫస్ట్లో చూపించాను చూడండి మారమ్మ గుడి అని. ఆ గుడి దగ్గరే ఈ విధ బలి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎగరేశాడు, పక్కకేసాడు, అది తన గిలాగిలా కొట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది మరొకసారి చూపిస్తున్నాను. మా ఊరు మారమ్మ గుడి, కందనాథ మారమ్మ గుడి అంటారు. మారమ్మ గుడి ఫ్రెండ్స్, సరే ఈ విధంగా దేవర్లో మా ఏరియాలో బలి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మా ఊరు బోట్రాయి దగ్గర, ఊరు బోట్రాయి అంటారు కదా ఫ్రెండ్స్. ఆడ పోతురాజు ఈ విధంగా కొట్టుకుంటున్నాడు చూడండి వడాతో. వెంకటాపురం కాలనీలో దేవరకు సంబంధించిన వీడియో నచ్చినట్లు